ఏ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసరికి నేను ఒక 5 వెబ్సైట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటూ ఉంటాయి. నేను ఎవరైనా చెక్ చేయాలి, ఒకసారి ట్రై చేద్దాం ఈ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటే కనుక ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇంత ముందు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కింద చేస్తే సబ్స్క్రైబ్ బటన్ కి పక్కన చెక్కండి, సిమ్మల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్. దీనివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు ఇన్స్టెంట్ గా అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్తాన్న 5 ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ లో ఫస్ట్ వచ్చేసరికి స్క్రీన్ షాట్ గురు అనమాట. స్క్రీన్ షాట్ డాట్ గురు అని చెప్పేసి ఉంటుంది. దీని లింక్ నేను చెప్పబోయే వెబ్సైట్స్ అన్నిటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదేం చేసేది అంటే వెబ్సైట్ ఫుల్ పేజ్ ని స్క్రీన్ షాట్ అయితే తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ గ్యాడ్జెట్స్ సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఉందన్నమాట. నేను దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను, లింక్ అయితే కాపీ చేసి మీకు కావాల్సింది జస్ట్ హాల్ టికెట్స్ అయినా సరే కొంతమంది డౌన్లోడ్ చేసుకోలేరు పీడిఎఫ్ ఫార్మాట్ లో, లేదంటే కనుక ఇమేజ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోలేరు, స్క్రీన్ షాట్స్ అయితే కొడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఈ వెబ్సైట్ కి ఆ లింక్ అనేది ఇచ్చేసేయండి. మీ హాల్ టికెట్ జనరేట్ అయినాక వచ్చే లింక్ ని ఇచ్చేసి నాకు ఇలా క్యాప్చా అయితే అడిగింది ఎంటర్ చేసి ఈ విధంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఓకే వెరిఫై విధంగా ఇచ్చేసినాక స్క్రీన్ క్యాప్చర్ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లోడింగ్ అయితే అయ్యింది అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే వేరే ఉంటాయి, ఇది జస్ట్ యాడ్ అనమాట. ఇక్కడ లోడింగ్ అనేది అయ్యి మనకి డైరెక్ట్ ఒక ఇమేజ్ ఫార్మాట్ అయితే చూపించేది, మనం జస్ట్ రైట్ క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఎలాగో డౌన్లోడ్ చేయాలనేది అయితే చెప్తాను. ఒకవేళ మీరు కనుక మొబైల్ చూసేస్తుంటే జస్ట్ లాంగ్ ప్రెస్ అనేది చేసి జనరల్ గా క్రోమ్ నుంచి ఇమేజెస్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకుంటే అలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెబ్సైట్ ఫుల్ స్క్రీన్ షాట్ అయితే వచ్చేసింది ఈ విధంగా. అండ్ మనకి కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. అండ్ నేను ఇక్కడ ఓపెన్ వెండ్ అని అయితే క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయితే అయిపోయింది కూడా. ఒకసారి అయితే చెక్ చేద్దాము అది కూడా ఎలా వస్తుంది ఏంటని. ఫ్రెండ్స్, ఇది లోడ్ అవడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఫోటోస్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ కి వెళ్దాము. ఆ లోపల ఇది అయితే లోడింగ్ అయ్యింది అనమాట. లోడింగ్ అవ్వగానే మళ్ళీ అయితే నేను ఈ ఇమేజ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి 10 మినిట్స్ మెయిల్ అనమాట, 10mail.com అయితే ఉంటుంది. దీని లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది చూసినట్టయితే మనకి 10 మినిట్స్ పాటు టెంపరీ మెయిల్ అయితే ప్రొవైడ్ చేసేది. ఎక్కడైనా వెబ్సైట్స్ లో రిజిస్టర్ అవ్వాలి, మన ఈజీమెయిల్స్ అలాంటివి ఏమీ తీసుకోవట్లేదు అన్నప్పుడు ఇలాంటి మెయిల్స్ అయితే యూజ్ చేసి మనం అయితే మన వెబ్సైట్స్ లో అయితే లాగిన్ అవ్వచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఈ వెబ్సైట్స్ ఐ మీన్ కొన్ని యాప్స్ అయితే ఉంటాయి కదా రిఫరల్ సంబంధించి, అలాంటి యాప్స్ బేస్ చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి లింక్స్ అనేవి ఐ మీన్ మెయిల్స్ అనేవి అయితే యూజ్ చేసి మనం రిఫరల్స్ అయితే పొందవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసరికి హ్యాకర్ ట్రాకర్ అనమాట, hackertracker.net అనమాట. ఫ్రెండ్స్, మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో అని క్లిక్ చేస్తూ ఉండండి. మీరు కీబోర్డ్ లో మీకు నచ్చిన అయితే క్లిక్ చేస్తూ ఉంటే ఏదో హ్యాకర్ టైప్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది. మీరు జస్ట్ నేను ఇప్పుడు ఎప్పుడే ఉన్నాయి క్లిక్ చేస్తాను, ఎప్పుడే క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా. అండ్ కీబోర్డ్ లో మనం ఏది ఇష్టం వచ్చినట్టు ఏది టైప్ చేసినా కానీ ఇలా హ్యాకర్స్ ఏదో టైప్ చేస్తున్నట్టు మనకైతే కనిపించింది. మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ మన సిస్టమ్ హ్యాక్ అయిపోయింది లేదంటే కానీ నేను హ్యాకింగ్ చేస్తున్నాను అని చెప్పేసి కొద్దిసేపు అయితే ప్రాంక్ అనేది అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి థర్డ్ వెబ్సైట్ అనమాట. ఫోర్త్ వెబ్సైట్ దగ్గరికి వస్తే కనుక ఇది వచ్చేసరికి typing.com అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దీంట్లో మనం టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఓపెన్ చేయగల మనకి వీడియో లెక్చర్స్ అయితే ఉంటాయి. వీడియో లెక్చర్స్ తర్వాత మనకి కీ ప్రాక్టీస్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఈ కీ ప్రాక్టీస్ కీ ప్రాక్టీసెస్ అవన్నీ చేసి మన టైపింగ్ స్పీడ్ అనేది పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఫోర్త్ వెబ్సైట్ అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం స్క్రీన్ షాట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే. అండ్ ఇక్కడ ఇంకా అయితే లోడ్ అవుతుంది, అది చాలా స్క్రీన్ షాట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే వచ్చేసింది స్క్రీన్ షాట్ అనేది. నేను ఇప్పుడు జూమ్ ఇన్ అయితే చేస్తాను. జూమ్ ఇన్ చేస్తే మనకి ఈ విధంగా క్వాలిటీ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి చాలా పెద్ద వెబ్సైట్ కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకి జనరల్ గా ఈ సైజ్ లో ఉండేది వెబ్సైట్ వచ్చేసరికి ఓకే పర్లేదు అని చెప్పేసుకోవచ్చు వెబ్సైట్ యొక్క స్క్రీన్ షాట్ యొక్క క్వాలిటీ అనేది. అండ్ మనం లాస్ట్ ఫైనల్ వెబ్సైట్ అనమాట, ఇది వచ్చేసరికి ఫ్లైట్ స్టార్ట్ అనమాట. దీనికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే
మన ట్రైన్స్ ని లేదంటే బస్సెస్ ని ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే మనం చెక్ చేస్తూ ఉంటాం కదా. మన దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ మీ యొక్క ఫ్లైట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. నేను సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేస్తే మనకి మీకు కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా ఎక్కడ ఉంది ప్రెసెంట్ అది అని చెప్పేసి అయితే చూపించేది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే వెళ్ళాలి, ఇక్కడ అయితే ఉందన్నమాట. ఓకే, ఇదైతే రీచ్ అయిపోయింది, సారీ రీచ్ అవ్వలేదు ఇంకా, సారీ నేను ఇంకా జూమౌట్ అయితే చేద్దాము. బెస్ట్ తెలిసింది ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఓకే, ఇక్కడికైతే రావాలన్నమాట. అండ్ ఏది వచ్చేసరికి మధ్యలో ఇక్కడైతే ఉంది. ఇవన్నీ ఎలా వచ్చింది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎయిర్లైన్స్ వాళ్ళకి సపరేట్గా టవర్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళ టవర్స్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ విధంగా అయితే అండ్ మీరు మనకి చూపిస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఫుల్గా జెన్యున్ అయితే చెప్పేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో వచ్చేసరికి. ఈ విధంగా మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ వెబ్సైట్స్లో ఏది మీకు బాగా నచ్చింది అనేది కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో వచ్చేసరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై.